अदे विधंगा रावण रावणुडु रामुडु रामुडु इद्दरू गोप्पैनटुवंटि वाळ्ळे मरि रावणासुडु एंतको आविधमैनटुवंटिगा संहारं चेयबड्डाडंटे अतनु चेसुकुन्नटुवंटि कर्मानि अंटे अतनु चेसिनटुवंटि कर्मकु फलितं मनं भविष्यत्तुलो तप्पडु कनुक భగవద్గీతలో కూడా మనం చెప్పి ఉన్నది పుట్టిన వాడు చచ్చిపోక తప్పడు చనిపోయిన వాడు మరలా జీవి పునః మళ్ళా పుట్టక తప్పదు అన్నట్టుగా తను పుట్టినప్పటి నుంచి గతించే వరకు చేసినటువంటి ఏదైతే మంచి కార్యాలు ఉన్నాయో ఆ కార్యము మంచిదంతా కూడా ధర్మము చేసినటువంటి ఫలితం అంతా కూడా అధర్మము ఇక ఎప్పటికైనా ధర్మమే గొప్పది అధర్మం మీద ధర్మమే గెలుస్తుందని అన్నదానికి సంకేతమే ఈ యొక్క రావణాస్త్ర యొక్క వధ దాన్ని मन लौकिकमें बाध चेपाले रावणासुड़ राक्षसुड़ अटर का राक्षसुड़ का चाल गोपने विद्वांस रावण ब्रह्म अटर अतन अंश तो उठे वो हनुमंत वील तन ओक ब्रह्म रूप में उड़े रावणासुड़ ब्रह्म स्वरूप अतन सीता अपहरीवे अतन चुनाव तप कर्म वाले अत విజయదశమి రోజున నలకాసుర వధ అనేది తర్వాత ఆ విధమైనటువంటి రావణాసుర వధ ఇవన్నీ కూడా చేస్తాం కనుక ధర్మం మీద ఏది గెలవదు ధర్మం మీద ధర్మం కృష్ణంగా అనే దానికి దీనికి సంకేతం ధర్మాచరణ ఉండాలి అనేది దీని యొక్క మూలం పరమార్థం శమీ శమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని మనకు కౌరవులు పాండవులు యుద్ధ సమయంలో పాండవుల యొక్క ఆయుధాలు అన్నీ కూడా శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు మీద పెట్టి తన తర్వాత గదిలో ఉన్నటువంటి తన ఆ యుద్ధానికి సమయం వచ్చినప్పుడు తిరిగి ఆ యొక్క శమీ వృక్షం నుంచి తీసుకొని యుద్ధం చేసిందని మనకు పురాణాలు చెప్తున్నాయి ఎందుకు ఈ యొక్క శమీకి అంత విశిష్టత అంటే మనకు యజ్ఞయాగాది క్రతువులో ఉపయోగించేటువంటి ఏవైతే సమిధలు ఉన్నాయో అందులో ఒకటి శమీ యొక్క శమీ వృక్షం శని శని కి సంకేతమైనటువంటిది శని ఏటంటే వారు ప్రాణానికి సంబంధించిన వాడు అంటే మనం చూడండి లింక్ ఏ రకంగా ఉంటుంది అంటే మనకు ప్రస్తుతము మన న్యాయమో అన్యాయమో నిర్ణయించేటువంటి వారు న్యాయవాదులు వారు ధరించేటువంటి వస్తువు ఏది వారు ధరించేటువంటి ఏముంటుంది నల్లగా ఉంటుంది కోట్ అంటే ప్రాణం తీసే మనకు శనికి సంబంధించినటువంటి వాహనం ఏమిటి శనికి సంబంధించింది కాకి కాకి ఉండేటువంటి వర్ణము నరుపు అంటే మన ప్రాణానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దానికి ఇతరత్ర సంబంధంగా ఉండేటువంటి ఏవైనా కానీ తీసుకున్నా కానీ అది మన ప్రాణాన్ని హాని చేయకుండా ఉండడానికి ఉండేటువంటిగా మనకు వేద పురాణాలు చెప్పబడింది ఆ యొక్క ఆయుధాలు క్షమీపత్రం దగ్గర ఉంచడం వల్ల శక్తిని సమకూర్చుకొని వెళ్ళేటువంటి మనం వెళ్ళే అధర్మంపైనా కానీ అధర్మం గెలవకుండా ధర్మానికే సూచగా ఉండేటువంటి విధంగానే ధర్మంతోటే గెలవాలనే విధంగా తిత్రియ పక్షుల ద్వారా మనకు అందినటువంటి సమాచారంగా మనకు మోదుగును ఏ విధంగానైతే వేదంలో ఉపయోగిస్తారో అదేవిధంగా భారత భాగవతంలో నుంచి చెప్పినటువంటి దేవృత్తాంతం ద్వారా ఈ యొక్క విజయదశమి రోజున శమీపాత్రం కింద పూజ చేసుకొని దాని యొక్క శమిని మన పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం చేయాలనేటువంటిది మనకు ఆచారంలో వస్తున్నటువంటి విషయాన్ని వర్ణాత్మకమైనటువంటి మనం పాలపెట్ట ఒకటే కలర్లో ఉండదు బ్లూ కలర్లో మనకు కనబడుతుంది అంటే దాని పరమార్థము కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య కృతాలు సత్వరజస్ తమోగుణాన్ని తెలియజేస్తాయి సత్వము అనగా ఎరుపు తమోగుణము అనగా నలుపు ఇట్లా రజోగుణము అనగా తెలుపు మనకు ఉండేటువంటి శరీరంలో ఏవి కూడా అతి ఎక్కువైనా కష్టమే కోపం ఎక్కువైనా కష్టమే కామం ఎక్కువైనా కష్టమే హాస్యం ఎక్కువైనా కష్టమే ఇవన్నీ కూడా సమపాలనలో ఉండాలి అంటే వర్ణాత్మకంగా అంటే ఏది ఎంత మటుకు ఉంటేనే అంతకు అది మంచిది అది ఏది ఎక్కువైనా కానీ చాలా మటుకు కూడా ఇబ్బంది అలా వర్ణాత్మకము అంటారు ఆ యొక్క బాలపెట్ట ఉండేటువంటి కలరు వర్ణము బ్లూ దాన్ని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యంలో అన్వయం చేసినట్టయితే అది శాంతికి సంకేతంగా ఉంటుంది మనకు చెడు కోరికలు కానివ్వండి చెడు ఆలోచనలు కానివ్వండి ఇలాంటివి రాకుండా ఉండడానికి సంవత్సరం ఒకసారైనా ఆ యొక్క దర్శనం ద్వారా
ముక్తి నిప్పుడు సాధించేటువంటి దానిగా దాన్ని సంకేతంగా చేసుకోవడం మనకు విజయదశమి రోజున ఆనవాయితీ వస్తున్నది. కాలక్రమేణా ఇప్పుడు ఈ కాలంలో కేవలం విజయదశమి రోజున కాకుండా ఇతరత్ర ఊరు రోజులలో కూడా దర్శనాలు మనకు కనబడుతున్నాయి. అది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. దాంట్లో అదంతా కూడా ఏది జరిగినా కానీ సృష్టికి ప్రతి సృష్టి అంతా మనంతం చెప్పుకున్నట్టు అమస్వరూపమే. కాబట్టి ఈరోజు ముఖ్యంగా చేయవలసినటువంటి పని మన యొక్క పూర్వీకులు కానీ మన తల్లిదండ్రులకు క్షమీపత్రము చేతులు పెట్టి ఆ యొక్క శ్లోకాన్ని చదువుకొని వారి యొక్క ఆశీస్సులు మన యొక్క గురువులకు స్మరణ చేసుకుని ఆ యొక్క కొత్త నూతన వస్త్రాలు ధరించుకొని మనకు ఉన్నటువంటి శ్రేష్ఠించకూడ దేవతలలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క బంధుమిత్రులతో కలిసి ఈ యొక్క దైవక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇది ఆశయం. ఇదంతా కూడా ఖచ్చితంగా అది మనం ఒక చేసినటువంటి ఒక తప్పును మరలా ఆ తప్పును చేయకుండా సరికొత్తగా జీవించాలంటే ఏదో ఒక రోజు మంచి రోజు కావాలని ఎదురు చూస్తుంటాం. అలాంటి ఎదురు చూసేటువంటి రోజే విజయదశమి రోజున. కావున అందరూ కూడా ఈ యొక్క రోజున ప్రతిజ్ఞ చేస్తుంటాం. అమ్మా ఇక్కడ నుంచి జరిగినటువంటి ఇతివృత్తాంతానంతా కూడా మాకు తెలియదు. ఇక ముందు రాబోయేటువంటి రోజులలో మాకు అంతా కూడా శుభాలే కలగాలని నిరంతరం అందరిలో ఆధ్యాత్మిక చింతన భావన పెరగాలనే ఉద్దేశం చెప్పున మేము చేసేటువంటి కార్యాన్ని కానివ్వండి, నామ సంకీర్తన కానివ్వండి, ఏదైనా కానీ మాకు అనుకూలంగా మీ యొక్క దైవానుగ్రహం కలగాలని విజయదశమి రోజున ఆరంభించడం. తద్వారా కేవలం నేను ఒక్కటి బాగుంటే సరిపోదు, నాతో పాటు 10 మంది కూడా 10 మందితో పాటు 100 మంది ఇలా ఒకరినొకరిను కలుపుకుంటూ వెళ్ళుకుంటూ సమస్తమంతా కూడా ఈ యొక్క హైందవ సమాజానికి అంతా కూడా సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మికం పంచాలనేటువంటి దృఢ సంకల్పమే ఇందులోని అంతర్ధానము. కావున విజయదశమి రోజున అమ్మవారి గారి నుండి ఎవరినైనా కానీ ఖచ్చితంగా దర్శనం చేసినటువంటి చేయాల్సినటువంటి రోజున మన ఇంతకు చెప్పుకున్న ప్రక్షేత్రుదయ శ్రీ పంచమి విజయదశమి ఈ 3 రోజులు వెనక్కి తిరిగి చూడకుండా చేసేటువంటి కార్యాలను ఈ యొక్క 3 రోజులు. కావున ఈ రోజు మనకు విజయదశమి శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా పద్మాక్షి దేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈటీవీ భారత్ ఛానల్ తరఫున చూసేటువంటి సమస్త ప్రజానికానికి వారి యొక్క మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పద్మాక్షి దేవస్థానం తరఫున చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శిగా దేవస్థానం విధపడుతుండగా నాగిల చంద్ర పద్మనాభ అవధాని గారి గారు మీకు ఆశీస్సులు. లోకా సమస్త సుఖినోత్సవంతో స్వస్తి పదార్థ పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమేన ఓ బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోద్భవంతు. అవును మనకు ప్రకృతి నుంచి ఉద్భవించిన ఉంది. మనకు దేవీ భాగవతంలో ప్రకృతి నుంచి దేవీ భాగవతంలో మార్కండే పురాణంలో చెప్పండి. ప్రకృతి నుంచి మనం ఏదైతే ఆశిస్తామో అది మన తిరిగి ప్రకృతికి అందించాలి. అంటే మనకు ఇచ్చేది కనబడతలేదు కానీ మనం ఇచ్చేది కనబడాలి. ఏ రకంగా అంటే యజ్ఞయాగాది క్రతువుల ద్వారా మనము ఈ యొక్క పంచభూతాలకు హవిస్తులు అందజేస్తాం. ఏ రకంగా అంటే ఒక దగ్గర నుంచి పూలు తీసుకొస్తాం, ఒక దగ్గర నుంచి పండ్లు తీసుకొస్తాం, ఒక దగ్గర నుంచి వస్త్రం, ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనం హోమం చేయడం ద్వారా హోమంలో వేసినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా భస్మీకృతమై ఆ భస్మరూపం అంటే పొగ రూపంలో ఈ పొగలంతా కూడా ఆకాశ మార్గం ద్వారా మేఘాలకు వెళ్తుంది. తృప్తి వృష్టవు వేదమే మనకు ప్రత్యక్ష విధానం. కనుక ఔషధి ధోరణం ఈ యొక్క ధూమన్నవు పోయినదంతా కూడా భస్మీపోయినంతా కూడా మేఘాలకి ఈ యొక్క వాయు రూపంలో వెళ్తుంది. అంటే ఇక్కడ పంచభూతాలను ఉన్నట్టు మొట్టమొదటి అగ్నిని తర్వాత అదేవిధంగా భూమికి భూమి నుంచి ఆకాశాన్ని వాయు మార్గం ద్వారా ఈ యొక్క వాయువును తర్వాత మేఘాల నుంచి పడేటువంటి వర్షము ఆ యొక్క నీటి ద్వారా మనకి ఇక్కడనే మనకు తెలుస్తున్నది. పంచభూతాల నుంచి వచ్చేటువంటి ప్రకృతిని మనం ఏ విధంగానైతే సంస్కారము కానివ్వండి వాటిని రక్షించుకున్నామో తిరిగి అని మనకు ప్రసాదాన్ని మనకు కాల్చిన సమయంలో ఇస్తుంది. అందుకనే దుర్భిక్షం దేవలోకేషు ఎప్పుడైతే భూలోకంలో యజ్ఞయాగాది క్రతువులు బంధైతాయో అప్పుడు దేవలోకం కూడా దుర్భిక్షమైపోతాడ. ప్రకృతి అంతా కూడా ప్రళయతాండవం చేస్తాడట. కనుక ఇలాంటి సరే గత సంవత్సరం కరోనా సందర్భంగా చాలా మనకి చాలా ఇబ్బంది పడ్డా. ఈ సంవత్సరం ప్రభుత్వము వారి యొక్క వివిధ శాఖల ద్వారా తగినటువంటి నిబంధనల ద్వారా ఇక్కడ విజయోత్సవాలు రథోత్సవాలు అదేవిధంగా దసరాత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ప్రకృతిని కాపాడాలి అనేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనము ఈ యొక్క
గత సంవత్సరం ద్వారా తెలుసుకోవడము ఈ విజయదశమి రోజున శమీ వృక్షాన్ని కూడా నాటడము మళ్ళీ ఆ పై సంవత్సరం తర్వాత ఆ యొక్క దాన్ని రక్షణ చేసుకుంటూ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు వృక్షారక్షత రక్షత అని చెప్పి ప్రతి ఒక్క దేవాలయానికి కూడా శమీ వృక్షాన్ని అందించడం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వారికి దైవ చింతన ద్వారానే ఈ విధమైనటువంటి ఆలోచనల ద్వారా సమస్త భక్తులు కానివ్వండి అందరికీ కూడా ఈ యొక్క విజయదశమి రోజున అందరికీ విజయం చేకూరుతారని ప్రకృతిని మనం ఎప్పుడైతే కాపాడుతామో అది మనల్ని కాపాడుతుంది అని దీనికి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా కాపాడాలి మనం కాపాడుతుంది సమిష్టిగా కలిసి ప్రకృతిని కానివ్వండి ఆధ్యాత్మికమైన దేశాలు దేవాలయాలు మఠాలు గురువులందరినీ కూడా కాపాడుతుంది భావితరాలకు మనం చెప్పేది సనాతన ధర్మాన్ని మిత్రులతో ధర్మం లేదు కనుక వారికి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలి ప్రవచనం విన్నాం ఈరోజు మంచి ప్రవచనం ఉంది థ్యాంక్ యూ మా లెవెల్ బెస్ట్ మ్యాన్.